కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం అద్భుతంగా పురోగమిస్తుంది. 24 గంటల కరెంట్, పంటలకు సరిపడే సాగునీరు, విత్తనాలు, ఎరువులు, రైతు బంధు, రైతు బీమాతో అన్నదాతలకు అండగా నేనున్నానంటూ భరోసనిస్తుంది సర్కార్. కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో అద్భుత ప్రగతిని సాధించింది. దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ నిలిచింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు అనుకూల విధానాలతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయం నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా వర్ధిల్లుతున్నది. స్వరాష్ట్రంలో రైతుల కడగండ్లు తీరాయి. ఒకనాటి బంజరు భూములు నేడు పచ్చని పంటలతో కలకలలాడుతున్నాయి. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు వ్యవసాయ రంగం రూపురేఖలను మార్చేశాయి. స్వరాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తులు భారీగా పెరిగాయి. ఉమ్మడి పాలనలో జరిగిన వివక్ష, తెలంగాణ రైతుల ఇబ్బందులపై లోతైన అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ పాలనా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వ్యవసాయ రంగం పునరుజ్జీవం కోసం చర్యలు చేపట్టారు. వ్యవసాయ రంగం రూపురేఖలు మార్చేందుకు సాగునీటి సమస్యను పరిష్కరించడమే ఏకైక మార్గమని గుర్తించి తెలంగాణకు కేటాయించిన గోదావరి, కృష్ణా జలాలను పూర్తిగా వినియోగించుకునేందుకు నడుం బిగించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన ఎస్ఆర్ఎస్పి, వరదకాల్వ లాంటి ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. తాజాగా పాలమూరు, రంగారెడ్డికి కూడా పర్యావరణ అనుమతులొచ్చాయి. గత 9 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం 1.59 లక్షల కోట్లు ప్రభుత్వం వ్యయం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు కాలంలో నిర్మించింది. మిషన్ కాకతీయ కింద 5249 కోట్లతో కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించింది. అటు రైతులకు వ్యవసాయ శాఖ సేవలను చేరువ చేసేందుకు ప్రతి 5000 ఎకరాలకు ఒక ఏఈఓను నియమించింది. సీజన్ కు ముందే రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నది. దేశానికి అవసరమయ్యే పత్తి విత్తనాల్లో 50% తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. క్రాప్ బుకింగ్ అవలంబిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ధాన్యం సేకరణ కోసం రాష్ట్రంలోని గోడౌన్ల సామర్థ్యం 2014-2015లో 39.01 లక్షల టన్నులు ఉంటే ప్రస్తుతం 73.82 లక్షల టన్నులకు పెరిగింది. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేస్తున్నది. సీజన్ కు ముందే ఏ పంటలు వేయాలో రైతులకు సూచించడానికి మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలసింగ్ వింగ్ ను ఏర్పాటు చేసింది. మరోవైపు సూక్ష్మ సేద్యం ద్వారా 2,188.14 కోట్ల సబ్సిడీతో 3.10 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. 291.66 కోట్ల సబ్సిడీతో 1,324 ఎకరాల్లో 1,190 రైతుల పాలీ హౌస్లను అభివృద్ధి చేసింది. పంట నష్టపరిహారం కింద 1,490.15 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ చెల్లించింది. ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంలో భాగంగా ఆయిల్ ఫామ్ విస్తీర్ణం పెంపునకు కృషి చేస్తున్నది. 2022-23లోనే 82372 ఎకరాల్లో నూతనంగా ఆయిల్ ఫామ్ సాగు చేశారు.